లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేది సార్ కృష్ణ గారికి ఆ టైంకి? లేడీస్ ఇదైన తర్వాత ఏంటంటే నెక్స్ట్ 12 కాపురం చేశారు. అంటే ఆ టైంలో ఏంటంటే దసరా బుల్లోడు అనుకుంటాండి, నాకు తెలిసి దసరా బుల్లోడు బాగా నాగేశ్వరరావు గారు బాగా కలెక్ట్ చేసింది. కలెక్ట్ చేసేటప్పటికి మనకి ఫ్యాన్స్ ఆడవాడు బాగా చూసారు, ఎందుకంటే క్యాన్సర్ సబ్జెక్ట్ అది. లాస్ట్లోగా చంద్రకళ క్యాన్సర్ వచ్చి త్యాగాలు, లేడీస్ బాగా చూశారు. బాగా చూసేటప్పటికి మనం కూడా లేడీస్ని అట్రాక్ట్ చేయాలి, అందుకని ఎలాంటి సబ్జెక్ట్ చేయాలంటే అన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చారు 12 కాపురం. ఇది ఉంది సబ్జెక్టు దగ్గర, కాకపోతే ఏంటంటే దీని పెద్ద స్పాన్ ఉంది, ఆర్టిస్టులు కావాలి చాలామంది, నేను ఎఫర్ట్ చేయలేను. నువ్వు కలుస్తానంటే మనతో కలిసి చేద్దాం అంటే సరే కలిసి చేద్దాం. అది ఇంకోటి ఇంకోటి విశేషం ఏంటంటే ఇది యాక్చువల్గా ఆ టైంలో కలర్ ఫిలిమ్స్ ఆడట్లేదండి, ఫెయిల్యూర్ అవుతున్నాయి. కలర్ ఫిలిం చాలా తీశారు కానీ ఒకటో రెండు తప్పితే ఆడట్లేదు. అప్పుడు వీళ్ళకి నవయుగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వాళ్ళు అన్నారు, అందరూ కలర్ సినిమాలు తీసి దెబ్బతింటున్నారు, నువ్వు కలర్లో వద్దు, కలర్లో తీయమాక బ్లాక్ అండ్ వైట్లో తీయి, సేఫ్ అవుతావు, ఎందుకంటే కొత్త నష్టపోయినా పెద్ద నష్టం ఉండదు అని. అంటే లేదు నేను కలర్లో తీసాను 12 లక్షలు అనమాట, నాకు గుర్తుండి 12 లక్షల రూపాయలతో బడ్జెట్తో ఆ సినిమా చేశారు, పెద్ద హిట్. ఆ సినిమాలో మ్యూజికల్ హిట్ రంగారావు గారు, గుమ్మడి గారు, అందరూ ఎందుకంటే మహామా దేవికి గారు, బి సరోజ, ప్రభాకర్ రెడ్డి, రాజుబాబు, వీళ్ళందరూ మంచి తారాగణం పెట్టుకుని తీశారు సినిమా, అద్భుతమైన ఆడింది ఆ సినిమా. ఎందుకు సార్ అంటే ఇలాంటి రిస్కులు చేసినప్పుడు సక్సెస్ అయిన కృష్ణ గారు దేవదాస్ లాంటిది మళ్ళీ ఎందుకు ఒకసారి చేద్దామని అనిపించింది ఆయనకి? దేవదాస్ ఏంటంటే విజయ నిర్మల్ గారికి చేయాలని కోరుకుంది, అది కృష్ణ గారికి కూడా చేద్దాము అని. ఎందుకంటే ఆయనకి ఇలాంటి సాహసాలు చేయటం ఇష్టం, రిస్క్ మనం అనుకుంటా రే రిస్క్ ఎందుకు రా అనుకుంటా, రిస్క్ అంటే రిస్క్ ఇష్టం ఆయన చేద్దాం. దేవదాస్ అంటే ఆయన అనుకునేది ఏంటంటే దేవదాస్ ఎప్పుడో 50స్లో వచ్చింది, ఈయన 70స్లో చేశారు. ఈ 20 ఏళ్లలో టెక్నికల్ సినిమా టెక్నికల్గా బాగా డెవలప్ అయింది, అదే కథని కలర్లో స్కోప్లో తీస్తే కొంచెం ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఒక కొత్తగా ఉండొచ్చు అని అటెంప్ట్ చేశారు. దానికి ఏంటంటే ఆ సినిమాకి మైనస్ ఏంటంటే లెంగ్త్ ఎక్కువైందండి, 19,000 అడుగులు చిల్లర ఎంత వచ్చింది ఆ రోజు, 3 గంటలు 3.5 గంటలు ఉండేది. నేను ఇది కూడా లెంగ్త్ బాగా ఎక్కువైంది. జనం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ కొంతమంది చూసి లెంగ్త్ ఏం తగ్గిస్తే బాగుంటుంది ఏమని అన్నారు, కానీ లేదు కొంతమంది ఏమో ఒకసారి బాగానే ఉందన్నారు. రిలీజ్ చేసేటప్పుడు లెంగ్త్ ఎక్కువైంది ఫీల్ అయ్యారు. తర్వాత సెకండ్ టైం కొంచెం ట్రిమ్ చేశారండి, ఒక 3,000 అడుగులు తగ్గించారు. అది కృష్ణగారు నాకు చెప్పారు నాకు ఒకసారి. రెండోసారి ట్రిమ్ చేసి చేయటం వల్ల అప్పుడు కొంచెం బాగా ఆడింది. ప్లస్ మ్యూజిక్ మంచి, బాలుగారు అంటే ఘనసాలతా గారితో పోటీ కాదు కానీ పోలిక కాదు, అద్భుతంగా పాడారు బాలుగారు, రమేష్ నాయుడు గారు మ్యూజిక్, మంచి పాటలు ఉన్నాయండి. ఓకే, ఆయన బాలుగారు కూడా చెప్పారు ఒకసారి కృష్ణ గారి గురించి మాట్లాడుతూ, మంచి పాటలు ఉన్నాయి నాకు కష్టపడి చేశాను మంచి పాడాను, కాకపోతే ఏంటంటే ప్రతి ఘంటసాల గారితో పోలిక రావడం వల్ల సినిమా అయింది. నాగేశ్వరరావు గారితో పోల్చుకున్నటం ఇంకో మైనస్ ఏమైందంటే ఈ సినిమా రిలీజ్ రోజునే కరెక్ట్గా నాగేశ్వరరావు గారి సినిమా దేవదాస్ రిలీజ్ చేశారు. మళ్ళీ దేవదాస్ ఆ దేవదాస్ని పాత దేవదాస్ పాత దేవదాస్ని ఇది ఎక్కడుందో ఆ ఎదుర్కొండ థియేటర్లో ఇది ఆడేది. ఎందుకు సార్ అంటే వ్యాపారం అది, ఇది తీస్తున్నారని తెలిసి మళ్ళీ తీస్తున్నారని తెలుసు తీస్తున్నారు రిలీజ్ చేసే టైంకి అమెరికాలో ఉన్నారు నాగేశ్వరరావు గారు. ఓకే సరే, ఇప్పుడు ఆయన ఏంటంటే దేవదాస్ రైట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే కొన్ని మనం పెట్టుకున్నాం. ఆయన నాగేశ్వరరావు గారి అభిప్రాయం ఏంటంటే కొత్త సినిమాకి పాత సినిమా పోలికే ఉంది, దేని దాందే కదా, నా సినిమా నేను రిలీజ్ చేయాలనుకున్నా చేశానని అన్నారు. కాకపోతే ఏంటంటే దానివల్ల ఎఫెక్ట్ అయింది, బాగా ఎఫెక్ట్ అయింది. అంతే కదా దేవదాస్ అనేది ఒక ట్రెండ్, ఎందుకంటే ఎదుర్కొంటే థియేటర్లో ఉండేది, ఈ థియేటర్లో ఉంటే ఆ థియేటర్లో అది ఉండేది. అందరూ జనరల్గా పాతదే బాగుంది ఇది బాగాలేదంటే ఇది ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయింది. అయినా కృష్ణ గారు ఏమనుకోలేదు, మనం చేసే ప్రయత్నం చేసాం. ఓకే, హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.